డ్రగ్స్ పై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం కాసేపట్లో అధికారులతో సీఎం కేసీఆర్ రివ్యూ ఉద్యోగులు చర్చలకు రావాలన్న సజ్జల నేడు ఏపీ గజెట్ ఆఫీసర్స్ ఫోరం భేటీ కాసేపట్లో ఏపీఎస్ఆర్టీసీ యూనియన్ల సమావేశం హాజరు కానున్న పీఆర్సీ సాధన సమితి నేతలు పాత జీతాలే చెల్లించాలన్న ఉద్యోగులు ఫిబ్రవరి 3న చెలో విజయవాడకి పిలుపు ఏపీలో 13000 తెలంగాణలో 4000 కేసులు తెలుగు రాష్ట్రాల్లో ఉద్ధృతంగానే థర్డ్ వేవ్ డ్రగ్స్ కేసులో వ్యాపారుల కస్టడీకి నిరాకరణ ఇవాళ కోర్టులో మరోసారి పోలీసుల పిటిషన్ ఫిబ్రవరి కోటా శ్రీవారి దర్శన టికెట్ల విడుదల రోజుకు 12000 చప్పున జారీ పట్టణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టండి కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ एसीबी వలలో కళ్యాణదుర్గం సర్వేయర్ లక్షన్నర లంచం తీసుకుంటుండగా అరెస్ట్ దొడ్డి కిరణ్ భూకబ్జాలపై చర్యలు తీసుకోండి ఎస్పీకి వైజాగ్ కలెక్టర్ ఆదేశాలు నర్సాపురం జిల్లా కేంద్రం చేయాలని ఆందోళన ధర్నా చేస్తున్న అఖిలపక్ష నేతల అరెస్ట్ కొత్త జిల్లాలకు బాలయ్య స్వాగతం హిందూపురాన్ని జిల్లా చేయాలని డిమాండ్ మహేష్ బ్యాంక్ కేసులో ముమ్మర దర్యాప్తు ముంబైకి చెందిన షాజహాన్ కోసం గాలింపు కాసేపట్లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ కోవిడ్ పై ఇవాళ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి సమావేశం హాజరు కానున్న దక్షిణాది రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు కోవిడ్ రూల్స్ ఖచ్చితంగా అమలు చేయాలి రాష్ట్రాలకు మరోసారి కేంద్రం లేఖ దేశంలో కొత్తగా 251000 కేసులు 16% చేరిన డైలీ పాజిటివిటీ రేట్ మున్సిపల్ ఎన్నికల బరిలో విజయ్ పార్టీ అన్ని జిల్లాల్లో పోటీకి హీరో ఆదేశాలు పదోన్నతుల్లోనూ రిజర్వేషన్ల అమలు నేడు కీలక తీర్పు ఇవ్వనున్న సుప్రీంకోర్టు పద్మభూషణ్ రావడం ఎంతో ఆనందంగా ఉంది రాష్ట్రపతి ప్రధానికి సత్యనాథుల కృతజ్ఞతలు ఇక బహిరంగ మార్కెట్లో కోవాక్సిన్ కోవిషీల్డ్ షరతులతో కూడిన అనుమతులు ఇచ్చిన డీసీజీఐ